గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎవరికి మీ ఎవరికి తెలిసి ఉండదు ఎందుకంటే నేను కొత్తగా మోటోవ్లాగర్ స్టార్ట్ చేశాను. టూ డేస్ బ్యాక్ నేను కొత్తగా యాక్షన్ కెమెరా తీసుకొని మైక్ కూడా లేదు వెంటనే యాక్షన్ కెమెరా తీసుకొని ఫోన్ కన్నా తీసుకొని మైక్ తో ఇప్పుడు మాట్లాడుతున్నాను. తెలియదు ఎంతవరకు మీ వాయిస్ కాల్ ఎంతవరకు వస్తుంది. నేను స్టార్టింగ్ మోటో బ్లాగింగ్ ఎవరైనా చేస్తున్నారంటే సిగ్ అనేది చాలా ఉంటుంది, ఎవరైనా చూస్తుంటారేమో వాళ్ళు ఏమనుకుంటారేమో అని ఒక ఇదైతే అందరికీ ఉంటుంది. సో ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో ఉన్నప్పుడైతే నేను బైక్ని సైడ్కి తీసుకొని మీకు మొత్తం నా బైక్ నేను ఏం చేస్తుంటా అదంతా చెప్తాను. అంతవరకు నేను రైడింగ్లోనే మీతో మాట్లాడుతూ ఉంటాను. సో బేసిక్గా నేను చెప్పాలంటే నా పేరు ఖుష్వంత్, నా ఛానల్ నేమ్ కూడా నేను ఖుష్వంత్ అని పెట్టుకున్నాను. మేబీ మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను ఖుష్వంత్ నుంచి ఇంకేదన్నా మంచి మోటో బ్లాగింగ్ ఛానల్ నేను అంటే ఛానల్ నేమ్ నేను మార్చుకోవచ్చు అని నేను చెప్పాను. అది కాకుండా ఇంకేమంటే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, వీడియో పోస్ట్ ఆఫీస్ అయిపోయింది ఒక 1.5 ఈ కాలేజీలో అయిపోయింది. ప్యాషన్ వచ్చి రైడింగ్ మోటో బ్లాగింగ్ చేయాలి యూట్యూబ్. నాకు యూట్యూబ్ అంటే ఇష్టం, ఇట్లా మోటో బ్లాగింగ్ చేయాలి, బైక్స్ అంటే బాగా ఇష్టం, రైడ్ పోవాలి ఫ్రెండ్స్ అందరితో కలుపుకొని రైడ్స్ పోవాలి మంచిగా యూటీ మంచి ప్లేస్ అంటే పోవాలన్నా చాలా ఆశనంతో ఫీల్ అవుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే ఇట్లా మోటో బ్లాగింగ్ చేస్తూనే ఉండాలి, ఇట్లా మంచి మంచిగా వీడియోస్ తీసుకుంటూనే ఉండాలి. సో దానికోసమే నేను ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి నేను చిన్న చిన్న ట్రైల్ చూడాలి అనమాట. నా బైక్ వాక్ అరౌండ్ అంతా చూస్తాను, ఎక్కడన్నా ఖాళీ ఉన్న ప్లేస్కి వెళ్ళి నా బైక్ వాక్ అరౌండ్ అదంతా చూపిస్తాను. ఓకే బాయ్. సో గైస్ నేను మీకు ముందుగానే చెప్పినట్టుగా మనం ఒక ఖాళీ ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఖాళీ ప్లేస్ అంటే ఖాళీ ప్లేస్ కాదు, మిడిల్ ఆఫ్ ద హైవే. ఇంట్రొడక్షన్, నా బైక్ వాక్ అరౌండ్, నా బైక్ ఎలా ఉంది, డస్ట్గా ఉండుంటుంది, ఫుల్ డస్ట్గా ఉండుంటుంది. నేను కొంచెం స్లోగానే వెళ్తాను ఎందుకంటే విండ్ వాష్ చాలా ఎక్కువ వస్తుంది. రికార్డింగ్లో చూశాను దాన్ని ఎలా ఎడిట్ చేసి నీకు వీడియోలో వేస్తానో తెలియదు, విండ్ వాష్ చాలా ఎక్కువ వస్తుంది. సో కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్ అనమాట. నా బైక్ వాక్ అరౌండ్ మీకు చూపించాను ఎలా ఉండింది, మీరు చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి మాడిఫికేషన్స్ అని అంటారేమో ఉన్నాయి, కానీ మనకి ఇంకా ఉంది, టైం ఉంది. మనం నిదానంగా మనం జాబ్లో వెళ్ళి ఇంకా జాబ్ చేరాక మన శాలరీతో మనం చేసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాను. సో చేద్దాము. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే బ్లాగ్స్ ఎలా తీయాలి, ఏం చేయాలి, మీకు మీరు కూడా మోటో బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటా ఉంటారు కదా, సో మీరు కూడా కన్ఫర్మ్ చేస్తారు. మీరు చేసే ముందు నాకు ఐడియాస్ ఇవ్వండి, నేను ఎలా మోటో బ్లాగ్స్ చేయాలి, నేను కంటెంట్ ఎలాంటివి మీకు కావాలి అని ఒక జస్ట్ ఒక కమెంట్ చేయండి, నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కన్ఫర్మ్ ఫాలో అవుతాను, మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఇదే గైస్, ఇంకా నేను కొన్ని షార్ట్స్కి కొన్ని వీడియోస్ తీసుకొని నేను ఇంకా నా ప్లేస్కి వెళ్ళాలి. సో థ్యాంక్ యూ గైస్, ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటివే వీడియోస్ నేను తెస్తూ ఉంటాను మీకు. కంటెంట్ ఉండే వీడియోస్ ఏమేమి కంటెంట్ మంచిగా క్రియేట్ చేసుకొని మీకు తెస్తూ ఉంటాను, మీరు ఎంటర్టైన్ అవ్వచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి. సో అప్పటి వరకు టిల్ దెన్ బై బై, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా గైస్.